చాలా మంచి జరిగింది చాలా మంచి జరిగింది ఈ నాలుగేళ్లలో తిరుగులేదు మళ్ళీ జగనన్నే వస్తాడు చాలా ఉపయోగకరంగా ఉంది అది జగన్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు అవి అది ఇప్పుడు చెప్పారు చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు కాదు ఎవరు చేశారు ఎవరు చేశారు వాళ్ళు ఎంక్వైరీ చేశారు సిబిఐ వాళ్ళు చేశారు జగన్ ఏమైనా అరెస్ట్ చేశాడా ఏదో చెప్తూ ఉంటారు అన్ని పథకాలు బాగానే ఉన్నాయి అన్న అన్ని పథకాలు బాగానే ఉన్నాయి అని చెప్పింది జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో మహిళల మీద దౌర్జన్యం ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి చెప్పండి దాని గురించి ఏం లేవు ఇవన్నీ బోకస్ మాటలే ఈసారి ఇంకా ఎక్కువ వస్తారు రావచ్చు చెప్పండి మీకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది నెక్స్ట్ కూడా జగనే వస్తాడండి జగన్ గారు వస్తాడు ఏంటండి నమ్మకం జగన్ గారు నమ్మకం అంటే కరోనా టైంలో కూడా ఎంతో మందికి చేశాడు బీసీలు కానీ లేకపోతే ఏరే ఎస్సీలు కానీ ఆ రోజుల్లో డబ్బులు అయిపోతే ఏ రోజున వాళ్ళు ఎప్పుడో అసలు ఇదైపోయేవాళ్ళు ఇది ఇచ్చారు మరి ఇవాళ మనం ఆ విశ్వాసం చూపించుకోవాలి కదా అంటే ఒకటి వ్యవస్థ మంచిదే సచివాలయం చేసరావటం మంచిదే కానీ వీళ్ళ పని వాళ్ళు అశ్రద్ధ వల్ల కొంత కొన్ని ప్లేసెస్లో వాలంటీర్లు బాగా చేయట్లేదు వాళ్ళు కూడా కొంచెం ఇది అవుతుండేది పరిపాలన నెంబర్ వన్ లేదు సీట్లు రాకపోయినా జగనే గెలుస్తాడు జగన్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్కి ఎవరికి ఎవరేస్తారండి ఓట్లు ఎవరేస్తారు మాటలకి ఏం చాలా తేడా ఉండదు నేను అన్ని చెబుతా ఉపయోగం ఏముంది ఎవరేస్తారు పల్లెటూరులో ఏదో సిటీల్లో వేస్తారు జగన్ ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు టీడీపీ గెలిచినా జగన్ ఏం చేయలేరు మరి జగన్ గారు అసలు పార్టీ ఉండదు నెక్స్ట్ పులివెందుల్లో కూడా టీడీపీ వస్తుంది అని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు అంటారు కానీ దేవుడు ఉన్నాడు కదా చేస్తాడు న్యాయం ఓకే సో మీకు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు ఇంచుమించు జగన్ గారికి జగన్ గారు మామూలుగా మనకి 175 అన్ని రావులే ఏదన్నా కొద్ది గొప్ప వస్తాయి అని ఆశ అన్ని అయితే రావు తగ్గుతాయి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంది 4 ఇయర్స్లో వీళ్ళది వచ్చిన కాడ నుంచి ప్రజలకు ఉపయోగకరంగా ఉందంటారా లేదంటారా చాలా బాగుంది చాలా ఉపయోగం ఉంది నిరుపేదలకు ఇంకా బాగుంది చక్కగా ఉంది గవర్నమెంట్ ఇది రౌడీ రాజ్యం గూండాలమానాన్ని పరిపాలిస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి స్టేట్మెంట్ పాస్ చేశారు కదా అవన్నీ చెప్పుకునే మాట కాదు అనవసరం ఒకళ్ళు మనం అంటాం అనవసరం అంటే వాళ్ళు స్టేట్మెంట్ అలా చెప్పారు సో మీకు ఎలా ఉంది ఇప్పుడు అంటే అట్లానే గూండాయుధం చేస్తున్నారా ఇక్కడ లేదు అట్లా ఏం లేదు ఓకే సో ఓవరాల్గా ఈయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ ప్రజలకి ఎంతవరకు అందుతున్నాయి ఏ విధంగా సహాయపడుతున్నాయి 99% అందుతున్నాయి 99% అందుతున్నాయి పార్టీకి పరిమితంగా ఉన్నాయా లేదు 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 అట్లా ఏం లేదు ఈరోజు స్పందన అనే ఒక ప్రోగ్రామ్ పెట్టేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ దగ్గర నుంచి ఏదన్నా కానీ ఒక స్కీమ్ ఆగిందంటే కంపల్సరీగా ఆ స్కీమ్ ఎందుకు ఆగింది అనేది ఎవరికోడికే బాగా ఇబ్బందిగా ఉంటుంది ఒక స్కీమ్ ఒక పర్సన్కి ఒక స్కీమ్ ఆపారంటే వాళ్ళు స్పందన పెడితే కనుక ఆ స్పందనలో ఎట్లా రియాక్ట్ అవుతున్నారంటే అది వాళ్ళకే తెలిసిద్ది అది సో ఓవరాల్గా ఇప్పుడు మరి జనసేన టీడీపీ ఒకటైపోయారు జగన్ గారికి వ్యతిరేకత వచ్చిందని ఆయన ఓడిపోతాడని నెక్స్ట్ అసలు ఆయన పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసి అని అనుకున్నారు మీరేమనుకుంటున్నారు అవన్నీ చెప్పుకునే మాటలు కాదు ఈ నెక్స్ట్ సీఎం కూడా జగనే ఖచ్చితంగా ఎన్ని సీట్లతో రావచ్చు అంట ఈసారి 175కి 163 వస్తాయి 163 కంపల్సరీగా 163 ఓకే
అంతే కాన్ఫిడెన్స్ బాగా కాన్ఫిడెన్స్ పర్టికులర్ నెంబర్ చెప్తున్నా 163 ఖచ్చితంగా వస్తాయి అది టోటల్ 9 అది.